మంచు ఫ్యామిలీకి ఇచ్చే రెండు సీట్లు ఇవేనా? ఇంటి పేరు మంచైనా తన ఘాటు వ్యాఖ్యలతో రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారుతూ ఉంటారు సినీ నటుడు మోహన్ బాబు. ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తిత్వం ఉన్నవారు రాజకీయాలకు పనికిరారనే మాట ఉన్నా వాటిని డోంట్ కేర్ అంటూ నేను కూడా రాజకీయాల్లోకి వస్తాను అనే సంకేతాలు ఇస్తున్నారు. తాజాగా ఆయన ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పరోక్షంగా టీడీపీ నాయకులను ఉద్దేశించి ఘాటైన విమర్శలు చేశారు. ఇక కూతురు రాజకీయ రంగ ప్రవేశంపైన కామెంట్లు చేయడంతో మంచు ఫ్యామిలీ నుంచి ఇద్దరు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయవచ్చని స్పష్టంగా తెలుస్తోంది. తండ్రి ఏపీలో వైఎస్ఆర్సీపీ తరఫున, కూతురు తెలంగాణలోని టీఆర్ఎస్ తరఫున బరిలోకి దిగుతారనే టాక్ బలంగా వినిపిస్తోంది. నా రూట్ వేరు అంటున్నారు మంచు మోహన్ బాబు. గతంలో ఎన్టీఆర్ హయాంలో రాజకీయాల్లోకి ప్రవేశించిన తరువాత వాటికి దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే కొంతకాలం నుంచి రాజకీయ నేతలపై ఆయన చేస్తున్న వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఆయన 2019 ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమని తెలిసినా ఇన్నాళ్ళు ఆయన ఏ పార్టీ నుంచి బరిలోకి దిగుతారో క్లారిటీ లేకపోయింది. ఇటీవల ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో సందేహాలన్నీ తొలగిపోయాయనే చర్చ మొదలైంది. ఆయన వైసీపీ తరఫున పోటీ చేయడం ఖాయమని స్పష్టం చేస్తున్నారు నాయకులు. టీడీపీ అధినేత చంద్రబాబు, ప్రతిపక్ష నేత జగన్, తనకు బంధువు లేనని చెబుతూ వచ్చిన ఆయన వైసీపీ వైపే మొగ్గు చూపుతున్నారని ఆయన వ్యాఖ్యలను బట్టి తెలుస్తోందనేది విశ్లేషకుల అభిప్రాయం. కొంతకాలంగా రాష్ట్ర రాజకీయాలపై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్న మోహన్ బాబు, తాజాగా పలువురు ఎమ్మెల్యేలు అవినీతి పరులని ధ్వజమెత్తుతున్నారు. అవినీతికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని, వారిని రాజకీయాల్లో లేకుండా చేయాలని చెబుతున్నారు. మరో 2 నెలల్లో కొన్ని సంచలన విషయాలు బయటపెడతారని వివరిస్తున్నారు. ఇవి పరోక్షంగా ఏపీ సీఎం చంద్రబాబును ఉద్దేశించే అనేది చాలామంది వాదన. జగన్మోహన్ రెడ్డికి బంధువు అయిన ఆయన గత ఎన్నికల సమయంలోనే వైసీపీ తరఫున పోటీ చేస్తారని భావించిన ఆఖరి నిమిషంలో ఎందుకో ఆగిపోయారు. మేనల్లుడికి సహాయం చేయడం తన బాధ్యత అని కూడా వ్యాఖ్యానించారు. ఇప్పుడు చంద్రబాబు, మోహన్ బాబు మధ్య స్పర్ధలు వచ్చాయని చెప్పకనే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన వైసీపీ ఎమ్మెల్యేగా శ్రీకాళహస్తి నుంచి బరిలోకి దిగుతారని తెలుస్తోంది. ఇక కూతురు మంచు లక్ష్మి రాజకీయ అరంగేట్రంపైన కామెంట్లు చేశారు మోహన్ బాబు. టీఆర్ఎస్ నుంచి లక్ష్మి పోటీ చేస్తారని అడగ్గా ఆమె ఇష్టమని సమాధానమిచ్చారు. ఆమె పోటీ చేస్తానంటే తాను కాదనని కూడా చెప్పారు. తన కుమార్తె ఇష్టానికి తన మద్దతు ఎప్పుడు ఉంటుందని కూడా మోహన్ బాబు చెప్పారు. ఆమె కూడా రాజకీయాలపై తనకు ఆసక్తి ఉందని చెప్పడంతో పాటు కేసీఆర్ కుటుంబంతో తరచుగా సమావేశమై చర్చలు జరుపుతున్నారట. ఇప్పటికే మంత్రి కేటీఆర్తో మాట్లాడారని, త్వరలో ఆమె రాజకీయ ప్రవేశంపై ప్రకటన చేస్తారని తెలుస్తోంది. ఆమె ఆంధ్ర ప్రజలు ఎక్కువగా ఉన్న హైదరాబాద్లోని కూకటపల్లి నుంచి కానీ సేరిలింగంపల్లి నుంచి కానీ పోటీ చేస్తారని వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా మోహన్ బాబు అటు ఏపీలో వైసీపీ నుంచి, ఆయన కుమార్తె లక్ష్మి తెలంగాణలో టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలుగా పోటీ చేసేందుకు రెడీ అయినట్లే పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.